హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికసింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఈజీ అండ్ టేస్టీ, అలాగే ఇన్స్టెంట్గా ఉసిరికాయ పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో ఈ వీడియోలో చూద్దామండి. రొటీన్గా నిమ్మకాయ పులిహోర అలాగే చింతపండు పులిహోర కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉసిరికాయ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఉసిరికాయ పులిహోర ప్రిపేర్ చేయడానికి వచ్చేసేసి ఒక 4 పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. మనం ఉసిరికాయని తురిమి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాకపోతే గ్రైండ్ చేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ముందుగా పీసులుగా కట్ చేసేసి ఆ పీసులు మిక్సీ జార్లో వేసుకొని డైరెక్ట్గా అలానే మిక్సీ పట్టేయకుండా కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. డైరెక్ట్గా అలానే పట్టేస్తే ఏంటంటే కొంచెం బ్లాకిష్గా అవుతుందండి మిక్సీ పట్టిన తర్వాత ఉసిరికాయ. అందుకని చెప్పేసి కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను పేస్ట్ లాగా. ఇలా అయితే రైస్ మొత్తానికి ఉసిరికాయ పేస్ట్ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, తాలిం గింజలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి లైట్గా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై కాకూడదండి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు వచ్చేసేసి మన ఇష్టం అండి. ఒకవేళ కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదా ఇగ్నోర్ చేసేయండి. పల్లీలు కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు పప్పులు బాగా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ పల్లీలు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని పసుపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో వచ్చేసేసి. మనము ఇందులో కావాలనుకుంటే కొత్తిమీర కూడా ఇదే టైంలో యాడ్ చేయొచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఉసిరికాయ పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటున్నాను. ఈ ఉసిరికాయ రైస్ వచ్చేసేసి చేసినప్పుడు కంటే మనము మార్నింగ్ ప్రిపేర్ చేసామనుకోండి ఆఫ్టర్నూన్కి టేస్ట్ చాలా బాగుంటుంది. చేసినప్పుడు కంటే తర్వాతకి 1 అవర్ అట్లా టైం అయిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి ఉసిరికాయ రైసు. ఇలా కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకొని ఇంకా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుంది, అందుకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్గా ఉసిరికాయ వచ్చేసేసి పచ్చళ్ళు కానీ ఇవి తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు, కానీ ఉసిరికాయ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఈజీగా తింటారు, అలాగే అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది ఉసిరికాయ. ఇక్కడ రైస్ ప్రిపేర్ అయిపోయింది మనకి. ఇక్కడ మొత్తం కలిపేసుకున్నాను, బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను. మనకు కావాలనుకుంటే లైట్గా లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చండి, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలా ఒకసారి ఉసిరికాయ రైస్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.